అభివృద్ధి పథకాల్లో పెద్దపీట వేస్తామన్నారు. కడపలో కాపు మేధోమథన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ప్రతి జిల్లాలో కాపు సంక్షేమ భవన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అయితే సామాజిక పరంగా చేస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు కావచ్చు, అలాగే సంక్షేమ భవన్లు కావచ్చు, ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి లోన్లు కావచ్చు, ఎవరైనా యువ పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళకు కావాల్సిన గ్రూపుల్లో లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సంక్షేమ భవనం సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు మొన్న ఆదేశాలు ఇచ్చారు. 13 జిల్లాల్లో ముందు ఫస్ట్ ఫేజ్లో ఒక 5 సంక్షేమ భవనాలు కడదామని చెప్పారు. ఒక సంక్షేమ భవన్ ఉత్తరాంధ్ర తరఫున విశాఖలో శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మరో సంక్షేమ భవన్ రాయలసీమకి కేంద్రంగా ఉండ కడపలోను చేసుకుందాం. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, దానికి ఒక 2 ఎకరాలు స్థలం కూడా చూడమని చెప్పాం. నెక్స్ట్ ట్రిప్కి వచ్చినప్పుడు ఆ స్థలం ఫైనలైజ్ చేసి ఇప్పుడే చైర్మన్ గారు కోరాం, ఒక 2 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తే ఆ సంక్షేమ భవనం హాస్టల్ కూడా కడప జిల్లాలో రాయలసీమ కట్టుకుందామని చెప్పని ఈ సందర్భంగా